చూపి అమ్మా, చూపి అను. బెల్లం ఉండ్రాల పాయసం. ఫస్ట్ ఒక కప్పు గోధుమ పిండి మంచ జిల్లడ పట్టుకొని దానిలో కొంచెం నీళ్ళు పోసుకొని సేమ్ చపాతి పిండి లెక్కనే కలుపుకోవాలి. కావాలంటే కొంచెం నెయ్యి కొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చు, అది కూడా తగినంత. అయిపోయా కలిపేసాం చపాతి పిండి. ఇప్పుడు ఇంకో కప్పు గోధుమ పిండి పక్కకు వేసుకుందాం. చిన్న చిన్న ఉండలు లెక్క వేసుకొని పిండిలో వేసి పెట్టుకోవాలి పక్కకి. ఇక సేమ్ గిట్లనే ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా వేసుకోవాలి. ఆ తర్వాత ఏంటి మనకేం తెలియ, ఒకదాని కూడా అతుక్కోకూడదనే ఫస్ట్ పిండి వేసినాం అన్నట్లు. ఇది జర ఆరాలే, అందుకే నేను ముందు రోజు రాత్రి వేసి పెట్టుకున్నాను. ఇప్పుడే అసలు కథ స్టార్ట్. ఒక కప్పు రవ్వ, ఇదేంటి శనగపప్పు 2 స్పూన్లు, జీడిపప్పు, కిస్మిస్, సగం టెంకాయ, బెల్లం, రాత్రి వేసిన ఉండ్రాలు, 1/2 లీటర్ పాలు. ఆల్రెడీ ఈ శనగపప్పుని మంచిగా కడిగి కొంచెం నీళ్ళు వేసి నానబెడదాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫటాఫట 3 స్పూన్ల నెయ్యి వేసుకుందాం. దీనిలోనే అన్ని రవ్వ, జీడిపప్పు, ఉండ్రాలు అన్నీ వేయించుకోవాలి. నాకు ఎండు ద్రాక్ష అంటే అంత నచ్చదు, అందుకే కొన్ని వేసిన. బెల్లం టెంకాయ టేస్ట్ బాగుంటుంది, అందుకే కొన్ని ఎక్కువ వేసిన. ఏమి దాంట్లోనే వేస్తా, ఇది వేయించాక వేస్తాను పట్టు. ఇవన్నీ మంచిగా ఎంచుకోవాలి. ఓకే, కొంచెం కొంచెమే అనుకోవద్దు, హాఫ్ చాలే. ఈ పిండి లాస్ట్ వేరే కలర్ అంటే పిండి కలర్ వస్తుంది. మనం బెల్లం వేసాం కదా, ఈ కలర్ ఇవి బ్రౌన్ కావాలంట మా అమ్మ. ఈ బాల్స్ బ్రౌన్ కావాలంట. ఓకే, నేను ఫస్ట్ పెట్టాను. పిండి రవ్వ 2 కలిపి వేసేసుకోవాలి. ఇప్పుడు రవ్వ దీనిలోనే రవ్వ కూడా వేసేసే రవ్వ ఫాస్ట్. అస్
స్మెల్ పోవాలన్నమాట రవ్వల, ఆ పచ్చి స్మెల్ పోవాలి. ఓకే బ్రౌన్ కావాలా? ఇంకా కొంచెం బ్రౌన్ కావాలి. పడుతుంది టైం బాగానే, ఒక 15 మినిట్స్ పడుతుంది. వచ్చేసింది. చాలు చాలు చాలే చాలా చాలు పెట్టేసి పక్కకి. ఇప్పుడు ఈ బెల్లం కట్ చేసుకున్నాం, తురుముకుందాం బెల్లం. సాఫ్ట్ అయితే టచ్ చేస్తే జారుతాయి కూడా వేడిగా. ఇట్లా ప్రెస్ చేయ ఒకదాన్ని, ఒకదాన్ని ప్రెస్ చేస్తే సాఫ్ట్ అయినా అయిపోయినట్లే. అయిపోయింది. ఇప్పుడు రవ్వ ఇద్దాం. పాయసం ఇప్పుడు బెల్లం మీద వేసుకుందాం. ఓకే బెల్లం వేసుకోవాలా? బెల్లం వేసి లాస్ట్కి వేసుకోవాలి. ఏదమ్మా టైటిలే ఉండాల పాయసం. అయిపోయినట్లే, ఇంకా పాలు రోజు అయిపోయినట్లే. బెల్లం వేసినాక వేస్తే మంచి టేస్ట్ పెరుగుతుంది. ఇలా చేద్దామా? ఇలా ఘాటిస్తా. ఏ ఘాట్ రాదు, మంచిగా ఉంటుంది ఇలా చేస్తే. తీసుకో 3 ఇలాచీస్. 3 ఇలాచీస్ మాడిపోకుండా కలుపుకోవాలి. నువ్వు కలుపుతావా? ఆల్రెడీ కాగు పెట్టిన పాలే. పప్పు వేసుకోవాలా? ఇవన్నీ వేసుకుందాం. Thank you.